దయ్యాల బీచ్. అవును, అక్కడ మనుషుల గోల కన్నా దయ్యాల గోల ఎక్కువగా ఉంటుంది. అది ఒక పెద్ద మిస్టీరియస్ ప్లేస్. ఈ సముద్రపు ఒడ్డు ప్రత్యేకతే అది, కేవలం దయ్యాలే. మేము నమ్మము అంటారా? నో ప్రాబ్లం, మీరే వెళ్ళి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ ఎక్కడో కదండి, మన ఇండియాలోనే అరేబియన్ సముద్రం వెంబడి ఉంది ఈ బీచ్. పగలంతా ఎంతో అందంగా ఉండే ఈ బీచ్ రాత్రి అయితే దయ్యాలు దెబ్బగా మారిపోతుంది. అది ఎక్కడంటే ఇండియాలోనే గుజరాత్ రాష్ట్రంలో సూరత్, సూరత్ ఆనుకుని ఉన్న ఒక బీచ్లో అనమాట, అరేబియన్ సముద్రం బీచ్. దాని పేరు డుమాస్, డుమాస్ బీచ్ అంటారు. డుమాస్ బీచ్ పగలంతా పూర్తిగా రద్దీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు, సముద్రపు నీటిలో ఎంజాయ్ చేస్తారు. ఒకవైపు జనం, మరోవైపు చిరు వ్యాపారులు, అంతా హడావిడి కోలాహలంగా ఉంటుంది. కానీ సాయంత్రం 6 దాటిందంటే చాలు, ఎవ్వరూ ఉండరు, అందరూ జారుకుంటారు. పూర్తిగా చీకటి పడే వేళకు డుమాస్ బీచ్ అంతా ఖాళీగా ఉంటుంది అన్నమాట, పిట్ట పురుగు ఉండదు, బహుశా చీమలు కూడా ఉండవేమో. 6 దాటిందంటే అంతా నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దం నుంచే అసలైన కథ మొదలవుతుంది. మెల్లిమెల్లిగా కొన్ని వింత శబ్దాలు మొదలవుతాయి, ఎవరికీ అర్థం కాని గుసగుసలు వినిపిస్తాయి. కొంచెం కొంచెంగా వాటి సౌండ్ పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక్క మనిషి కూడా అక్కడ ఉండడు. అక్కడ మనుషులు రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు, చర్చించుకుంటున్నట్టు, కానీ ఆ శబ్దాలు ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రజలంతా చెప్పేది ఏంటంటే అది దయ్యాల గోల అని. అవును, నిజమే. ఏంటంటే ఆ దయ్యాల ఆర్తనాదాలు గోలైనట్ట, అదంట చీకటి పడంగానే షికారుకు వస్తాయంట ఆ దయ్యాలన్నీ. అవి మాట్లాడుకునే మాటలే ఈ విచిత్రమైన వింత శబ్దాలని చెప్పుకుంటారు స్థానికులు. ఈ సముద్రపు ఒడ్డులో దయ్యాలు సంచరిస్తుంటాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. ఈ నమ్మకం ఇప్పటిది కాదు, గత కొన్ని శతాబ్దాలుగా వస్తున్న భయం అది. దీన్ని కనిపెట్టాలని బీచ్లో ఎవరో ఒకరు అడుగుపెట్టడం అకారణంగా, ఇంకోటి ఎనీ రీజన్, ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా జరిగాయట. చీకటి పడ్డాక బీచ్ వైపు వెళ్ళటం సురక్షితం కాదని, ప్రాణాలకు ముప్పని అక్కడ ఉన్న వాళ్ళ అందరికీ తెలుసు. కొత్త వారు ఎవరైనా రాత్రివేళ బీచ్లో అడుగు పెడితే వారికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. ఎవరో వారిని ఫాలో అవుతున్నట్టు ఒక వింత ఫీలింగ్ కలుగుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు, కానీ శబ్దం మాత్రం అనుసరిస్తూనే ఉంటుంది. దీంతో హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది, ఒళ్ళంతా చెమటలు పడతాయి. దీంతో ప్రాణాలు అరచితులు పెట్టుకొని ఆ బీచ్ నుంచి పారిపోతుంటారు. కాస్త గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంకాస్త ధైర్యం చేసి ముందుకెళితే ఆ శబ్దాల తీవ్రత ఇంతకింతకు పెరుగుతూ ఉంటుంది. చెవి దగ్గర ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు, ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు గాలి హోరు, మరోవైపు గుసగుసల జోరు, ఉన్న కాస్త ధైర్యం కూడా తీగతీగిపోతుంది. మనుషులే కాదు, రాత్రివేళల్లో జంతువులు కూడా ఈ ప్రాంతంలో అడుగుపెట్టడానికి సాహసించవు. సాధారణంగా వీధి కుక్కలు పర్యాటకులు విసిరేసిన ఆహారం కోసం వస్తూ ఉంటాయి, కానీ అవి కూడా రాత్రిపూట డిమోస్ బీచ్లో పెద్ద మిస్టరీ, అర్థం కాని మిస్టరీ. బహుశా వాటికి కూడా అర్థమైందేమో, అక్కడ ఏదో వింత వింత శబ్దాలు, అర్థం కాని సంగతులు జరుగుతున్నాయని. అంతేకాదు, రాత్రివేళల్లో బీచ్ వైపు చూసి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయట. భయంతో అరవటం, దూరంగా పారిపోవటం వంటివి చేస్తూ ఉంటాయి. జంతువుల ఇటువంటి విచిత్రమైన ప్రవర్తన అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కుక్కలకు దయ్యాలు కనపడతాయని, కంటికి కనిపించని ఆత్మలు కూడా అవి చూస్తుంటాయని చాలామంది నమ్ముతుంటారు. బహుశా అది ఇక్కడ రుజువుతుందేమో. రాత్రివేళల్లో బీచ్లో తిరిగే దయ్యాలను చూసి కుక్కలు అరుస్తుంటాయని స్థానికులు చెప్తుంటారు. వారందరికీ ఈ అరుపులు, వింత శబ్దాలు అలవాటైపోయాయి. ఇది మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు, నిజం. కావాలంటే ఎవరైనా వెళ్ళి అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయొచ్చు.